Krishna Jella Gadda Mela E Gudivada Gotka Gado Ray Kodalani E Ganavaram Pasul Dakro Ray Valamane Vamsi Mimmalni Rajakeeya Samadhi Krishna Jilla Prajalu Chestaru Mimmalni Rajakeeyanga Bandha Pedtaru Idi Lokesh Babuko Chandra Babu Gari Kutumbaniko Ramarao Gari Biddakochina Avamanam Kadu Mana Jilla Adabidda Kanna Thalli Lanti Mana Amma మన అమ్మకు జరిగిన అవమానం ఆ బడుద్దాయిలు కొడాల నాని కావచ్చు ఈ వంశీగాడు కావచ్చు ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటకేలకి మేమందరం కూడా మానసికంగా ఆ రోజే చచ్చిపోయాం సమయం లేదు మిత్రమా సిద్ధమా Siddhava! Inni matlanara, bodhda illara. Inni bhutul matladara. Inni kela falitalo chendarvata. Nano karika tadiyadu. Rajbhavan daggiri keltava. Jail daggiri keltava ani. Jail daggiri keltaniki enni siddhanga unna. సోదరులారా గుర్తుపెట్టుకోండి ఇవాళ 40 ఏళ్ల పిల్లాడు గోల్డెన్ స్పూన్ లో పుట్టాడు అమెరికాలో చదువుకొని వచ్చాడు ఎన్నో మాటలు పడ్డాడు కసిగా ఫైర్ నుప్పై నుప్పై వచ్చాడు అరే గుట్కా అరే పుసుల్ డాక్టర్ ఇది ట్రయల్ రే ఇది ట్రయల్ రే రేపు జరగబోయే ఎన్నికల్లోనే మీకు సమాధి కడతాం రాజకీయ సమాధి కడతాం చస్తే రేపటికి రెండు చస్తే రేపటికి రెండు సిద్ధవా 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 సోదరులారా బాబా ఏ నొప్పి వస్తుంది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమాన్ని నాశనం చేసి ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో లక్షల కోట్లు దోసుకున్న జగన్ రెడ్డిని ఈ తాడేపల్లి సైకోని మనందరం కూడా పంపించాలి ఈ గన్నవరం వంశీ పంచభూతాలని దోచేశాడు ఈ కాలువలు కావచ్చు గుట్టలు కావచ్చు కొండలు కావచ్చు సెంటు పట్ట కావచ్చు కోట్లాది రూపాయలు దిగమింగి ఎందుకురా ఆరు కార్లు సెక్యూరిటీ ఎందుకు మీకు ఈ గన్మెన్లు ఎందుకు ఈ సెక్యూరిటీ ఏంటి డ్రామాలు నువ్వంత ధైర్యవంతుడివే అయితే తెలుగుదేశం పార్టీలో ఉండి ఎందుకు పోరాడలేకపోయావు మా కార్యకర్తల కష్టం మీద మా నాయకుల చెమట మీద నువ్వు శాసనసభ్యుడిగా గెలిచావు రాజీనామా చెయ్యి రాజీనామా చెయ్యి ఈ గన్నవరం గడ్డ మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడుగుతున్నాడు నీకు సిగ్గు సర ఉంటే మా పార్టీ బీఫా మీద నువ్వు గెలిచావు రాజీనామా చెయ్యి చైత్ర కార్తీక మాసంలో దున్నపోత అడిగినట్టు ఒకడు మాట్లాడతాడు అరే పశువుల డాక్టర్ అరే గుట్క ఎవడు వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలో సీట్ ఇస్తే పశువుల డాక్టర్ అయ్యాడా
2014లో తెలుగుదేశం పార్టీ ఎంపీ బెజవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు పశువుల డాక్టరే, ఆ పశువుల డాక్టర్కి ఓటేయమని మీరు ఓటు అడిగారు. దున్నపోతులాగా అడుగుతున్నటువంటి ఆ మనిషి కూడా నాకు ఒక ఓటు, వంశీకి ఓటేయమని అడుక్కున్నావు. వంశీ దగ్గర డబ్బులు అడుక్కున్నావు చెరసాకం గాడికి ఖర్చు అని చెప్పని. 2019లో నీ పార్టీ ఎమ్మెల్యేగా మళ్ళీ రెండోసారి 2014లోనేమో ఇక్కడ పోటీ ఎమ్మెల్యేగా గన్నవరంలో పోటీ చేసి గెలిచినప్పుడు, 2009లో విజయవాడలో పోటీ చేసినప్పుడేమో ఎంపీగా పోటీ చేసినప్పుడు, 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడేమో అక్కడ రెండోట్లు అడుక్కున్నావు. ఇక్కడేమో 14లో ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు ఇదే పశువుల డాక్టర్కి, 2019లో మళ్ళీ టికెట్ ఇచ్చారు ఈ పశువుల డాక్టర్కి. ఏ అప్పుడు పశువుల డాక్టర్ కాదా? అప్పుడేమో మనుషుల డాక్టరు, అప్పుడేమో దేవతల డాక్టరు, ఇప్పుడేమో పశువుల డాక్టర్ ఏడేంటి? ఆ పశువుల డాక్టర్కేగా మీ పార్టీ అధ్యక్షుడు కూడా ఇచ్చారు బెదవాడ నగరానికి. మరి సిగ్గు శరం లేదా మీకు? గుట్క అంటున్నారు. కొడాల నాని గారు అంటే లారీ క్లీనర్ అని ఒకడు వాగుతాడు, ఒకడంటే 7వ క్లాస్ అంటే ఒకడు వాగుతాడు, ఇంకొకడు అంటాడు హోటల్లో కప్పులు గడిగేవాడు అంటాడు ఒకడు. అరే పశువులారా, కొడాల నాని ఏమన్నా 2004లో తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు, 2009లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినప్పుడు ఏమైనా మైక్రోసాఫ్ట్లో ఇంజనీర్ ఏంట్రా, ఇన్ఫోసిస్లో ఏమైనా ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి కాదు, మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా మైక్రోసాఫ్ట్లోను ఇన్ఫోసిస్లో ఇంజనీరా? ఏ అప్పుడు మా అప్పుడు తెలియదేంటి లారీ క్లీనరో కప్పులు కడిగాడో? తప్పుడు మాటలు తప్పుడు బుద్ధులు. మీ దగ్గర ఉంటే ఒక రకమా, ఇంద్రుడు చంద్రుడా? మీతో సరిపడక మీరంటే గిట్టక మీ పాపాలు చూసి బయటకు వస్తే లారీ క్లీనర్లో కప్పులు కడుగుతారా? మరి ఆ కప్పులు కడిగి ఓడి చుట్టూ కాళ్ళు పట్టుకు ఎందుకు తిరిగాడు మీ చంద్రబాబు నాయుడు? ఇప్పటికీ ప్యాంటు తడిసిపోతుంది ఎందుకు ఆ కప్పులు కడిగినట్టు చూస్తే? మోడీ గారిని, మోడీ గారి జీవితం ఏంటి? మరి కప్పులు కడగలేదా మోడీ గారు? ఎంత పెత్తందారి మనస్తత్వం. వీళ్ళందరికీ కూడా ఆ డయాస్ మీద ఉన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు లోకేష్ నాయుడికి, దేవినేని ఉమామహేశ్వరరావుకి, పుల్లారావు చౌదరికి, వీళ్ళందరికీ ఎంత మదం అంటే కుల జాడ్యం. కింద స్థాయిలో అంటే కప్పులు కడిగితే తప్ప, కానీ నాని కుటుంబం గురించి మాట్లాడతా అంటే మీకు కప్పులు కడి ఓట్లు అడుక్కుంటాకి మాత్రం కప్పులు కడిగే ఓడితో వెళ్ళి భుజాల మీద చేతులు వేసి తిరుగుతారు. లారీ క్లీనర్ మీద ఓట్లు కావాలి, లారీ క్లీనర్ మీద భుజాల మీద చేతులు వేసి ఫోటోలు దిగుతారు ఓట్లు అడుక్కుంటాకి మాత్రం. అంటే మీ కుల అంటే పెత్తందారి వ్యవస్థ, మీ బూర్జువా బుద్ధులు ఓట్లకు మాత్రం వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబా అని అడుక్కుంటారు. మీ శత్రువుని మీకు పడినాడంటే, మీ గెట్టినోడంటే, మీకు పగలే కళ్ళలోకి భయంతో కళ్ళలోకి వచ్చేవాడంటే, రాజకీయంగా మిమ్మల్ని గజగడలాడించేవాళ్ళంటే అవమానపరచడం అనే ఉద్దేశంతో వాళ్ళని కప్పులు కడిగేవాడని, లారీ క్లీనర్ అని, 7వ క్లాస్ అని మాట్లాడతారు. ఎవరైతే బుద్ధి తక్కువ విధవలందరికీ నేను చెప్పేది మాట్లాడుతున్నది, కొడాల నాని అనే 10th క్లాస్ వరకు చదివాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే 10th క్లాస్ కదా. అప్పుడేం ఇజ్రో సైంటిస్ట్, ఇప్పుడు చంద్రయాన్ పంపించిన ఇజ్రో సైంటిస్ట్ ఏం కాదుగా, చంద్రయాన్ వెళ్తుంది కదా, అది కనిపెట్టిన వాళ్ళతో పాటు పనిచేసి రిజైన్ చేసి మీ దగ్గరికి వచ్చేం పోటీ చేయలేదుగా ఏంటి చెప్తాడు ఆయన. ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు కొడాల నానిని అండర్వేర్ మీద ఊరేగింపు చేస్తాడంట. ఊరేగింపు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుక్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ తండ్రి కొడుకులకి ఇద్దరికి నిజంగా భగవంతుడు ఆవగింజంత సిగ్గు పెడితే, దోసగింజంత ఆత్మాభిమానం మీకుంటే 2019 నుంచి ఇవాళ దాకా గుడివేళ క్యాండిడేట్ ఎవడరు అసలు మీకు? అసలు గుడివేళ క్యాండిడేట్ ఎవడు మీకు? ఎవడున్నాడు అసలు మీకు క్యాండిడేట్? కొడాలనానికి వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టుకు ఆడవలేరు మీరు.
అండర్వేర్ మీద ఊరేగిస్తా? అసలు ఇదేమి అలవాట్లు రా బాబు, మీకు బట్టలు కూడా తీసి చూస్తా నిన్ను, అండర్వేర్ మీద చూస్తా, మానసిక రోగం ఏమైనా వచ్చిందేంటి రా బాబు మీకు? ఈ గుడ్లోడు తీసి చూడటం ఏంటి, ఈ అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా? ముందు గుడివేళ్ళలో ఒక క్యాండిడేట్ని ఏడవండు నువ్వు. లేదు కొడాలని ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగా నువ్వు ఎన్టీ రామారావు మనవడివి అయితే చెప్తావుగా, మా తాతకు తగ్గ మనవడైన సొల్లుకోవాలి చెబుతున్నాగా, గుడివేళ్ళ పొడి చేయి. సిగ్గు శరం ఉంటే ఇన్ని మాట్లాకర్లా. నిన్న ఒకడు కొడాల నాని గంజాయి అన్నాడు ఒకడు, ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏం కడిగేవాడు, చాలామందికి బెదవాడు వాళ్ళకి తెలుసు, నందిగా వాళ్ళకి తెలుసు. చాలా గుడివాళ్ళలో పోటీ చేయండి, లేదా నంది గన్నవరంలో పోటీ చేయండి, మీ ఇద్దరులో ఎవరొకడు చెరొకడో